అందులో పోలీసులు చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నారు. ఎండలు సైతం లెక్క చేయకుండా ఈరోజు కరోనా వ్యాప్తి చెందుతుందన్న భయం కూడా లేకుండా ఈరోజు సొసైటీకి సేవ చేయాలన్న ఉద్దేశంతో మరి వాళ్ళు డే అండ్ నైట్ పనిచేస్తుండడం మనం చూస్తున్నాం. ఈరోజు వారికి భోజనం పెట్టే అదృష్టం నాకు వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ హోటల్స్ లేవు, చిన్న చిన్న టిఫిన్స్ బండ్లు ఏమీ లేకపోవడం వల్ల సో వాళ్ళందరికీ కూడా భోజనాలు కష్టమవుతాయి కాబట్టి సో మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా క్యాంటీన్ లో కుక్ చేస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళందరికీ నచ్చి ఉంటాయి అనుకుంటున్నాను వంటలు. అండ్ ముఖ్యంగా మీరందరూ తెలుసుకోవాల్సింది ఈరోజు 24 గంటలు పనిచేస్తున్న పోలీసుల్ని ఎక్కడ ఒకటి రెండు జరిగిన సంఘటనల్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో బ్యాడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మన ఇంట్లో ఎంత గారాబం చేసిన పిల్లాడినైనా ఒక దెబ్బ అమ్మ కొడితేనే కంట్రోల్లోకి వస్తారు. అలాగే విధి లేని పరిస్థితుల్లో ఈ రోజు పోలీసు మిమ్మల్ని కొట్టే పరిస్థితి వచ్చిందన్న విషయం మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మేము ఇలాంటివి జరిగినప్పుడు మా పోలీసులను అడిగితే 3-4 సార్లు చెప్పాం మేడం వినలేదు, పరిస్థితి చేయి మీరుతుంది కాబట్టి ఒక దెబ్బ వేయాల్సి వచ్చింది అన్నప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే ఈరోజు అందరూ కూడా ఇంట్లో ఉండాలి, అత్యవసర పరిస్థితి వస్తే తప్ప బయటికి రాకూడదంటే కొంతమంది వాంటెడ్ గా ఏం జరుగుతుందో చూద్దామని లేదా వీళ్ళు ఏం చేయగలరు మమ్మల్ని అన్న తిమ్మురుతో బయటకు వస్తున్నారు. కొంతమంది ఏదో టైం పాస్ కన్నట్టు వస్తున్నారు. సో వారికి ఈ కరోనా గురించి తీవ్రత గురించి తెలియకపోవడం అనేది బాధాకరం. సో అలాంటి వాళ్ళకి 1-2 దెబ్బలు పడటం అనేది తప్పు కాదు. సో పోలీసులకి మీరు కోఆపరేట్ చేయాలి. ఈరోజు పోలీసులు మన కోసమే ఎండలు కూడా లెక్క చేయకుండా వడదెబ్బలు కొట్టే పరిస్థితిలో కూడా పనిచేస్తున్నారు. సో పోలీసులు మన కోసం ఫైట్ చేస్తున్నారు. ఎలాగైతే బోర్డర్ లో సైనికులు పనిచేస్తున్నారో ఇక్కడ మన సొసైటీని కాపాడటానికి వీళ్ళు పనిచేస్తున్నారు. సో మీరు బాధ్యతగా మీ గ్రామాల్లో కానీ మీ వార్డ్ లో కానీ పరిశుభ్రంగా ఉంచుకొని ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్రియేట్ చేసి మీ ఇంట్లో మీరు ఉంటే ఎవ్వరు మిమ్మల్ని ఏమనరు. సో అందరూ కూడా పోలీస్ కి సపోర్ట్ చేయండి. అండ్ పోలీస్ కి మీరు చేసే సపోర్ట్ దేశానికి చేసిన సపోర్ట్ అవుతుంది. సో ఈరోజు మీరు చూస్తే ఈ కరోనా కేసులు డబుల్ అయిపోయినాయి. ఎందుకంటే ఇలాంటి కేర్లెస్ తో రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ల వల్లే ఇది వచ్చింది. సో మొదటి నుంచి చెప్తున్నా బయట నుంచి ఎవరైనా వస్తే మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్లి చెక్ చేయించుకోండి, పాజిటివ్ వస్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోండి, క్వారంటైన్ సెంటర్కి వెళ్ళండి, లేదంటే ఇంట్లో ఉండండి ఒక 14 రోజులు అని చెప్పినా కూడా వినకపోవడం వల్ల ఒక్క రోజులో డబుల్ అయినాయి కరోనా కేసెస్. సో ఇవి ఇలాగే డబుల్ అవుతూ పోతే మనం ఎవరం కూడా మిగిలం. మనం బతుకుంటేనే కదా 10 మందికి మంచి చేయగలం, మన కుటుంబానికి మంచి చేయగలం. సో ప్రభుత్వాలు చెప్పినా, అఫీషియల్స్ చెప్పినా, పోలీసు వాళ్ళు చెప్పినా, మున్సిపాలిటీ వాళ్ళు చెప్పినా మీకోసమే చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పింది వినండి, ఈ కరోనాని తరిమి కొట్టే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.